ఎవరైనా మా ఊరికి రమ్మంటూ ఆప్యాయంగా ఆహ్వానిస్తారు. ఇది పల్లెల్లో మరీ ఎక్కువగానే ఉంటుంది. అయితే కరోనా వైరస్ కు భయపడిన కర్నూలు జిల్లా పల్లె ప్రజలు మా ఊరికి రాకండి మహాప్రభు అంటున్నారు. బంధువులు వస్తామన్నా సరే రావద్దని ముఖం మీదే చెప్పేస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలవుతోంది. జనం రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు. అయితే చాలా పట్టణాలు గ్రామాల్లో జనం అవసరం ఉన్నా లేకున్నా వీధుల్లోకి వస్తున్నారు, గుంపులుగా తిరుగుతున్నారు. కర్నూలు జిల్లాలో కొన్ని పల్లెలు కరోనా వైరస్ ను పారద్రోలేందుకు నడుం బిగించాయి. కొత్త వాళ్లెవరూ ఊళ్ళోకి రాకుండా అడ్డుకుంటున్నారు. ఊరు ప్రారంభంలోనే రోడ్డు గడ్డంగా ముళ్లకంచెలు, పెద్ద పెద్ద ముద్దులు వేశారు. కొన్ని గ్రామాల్లో కర్రలు తీసుకుని మరీ రహదారులకు అడ్డంగా నిల్చుంటున్నారు. కొన్ని గ్రామాల్లో ఇతరులకు ప్రవేశం లేదు అంటూ అట్టముక్కలకు రాసి ఉంచారు. కర్నూలు జిల్లాలో ఇలాంటి గ్రామాల సంఖ్య భారీగానే ఉంది. ఇక లాక్డౌన్ అమలు చేసేందుకు ఆయా గ్రామాల్లోని పోలీసులు, వాలంటీర్లు, అధికారులు తీవ్రంగా కష్టపడుతున్నారు. గ్రామస్తులే ఊరికి వెళ్లే దారిలోనే ముళ్లకంచెలు వేస్తున్నారు. ఎవరూ లోపలికి రాకుండా జాగ్రత్త పడుతున్నారు. పత్తికొండ, మహానంది, సి బెళగల్, కులిమిగుండ్ల, రుద్రవరం, నందికొట్కూరు, జూపాడు బంగ్లా, కృష్ణగిరి మండలాల్లోని పలు గ్రామాల్లోకి వెళ్లాలంటే ముందుగా గ్రామం మొదట్లోనే ఉన్న ముళ్లకంచె దాటాల్సిందే. ముళ్లకంచె తీసేందుకు ప్రయత్నిస్తే స్థానికులు అడ్డుకుంటున్నారు. కొన్ని గ్రామాల్లో యువకులు వంతులు వేసుకుని మరీ కాపలా కాస్తున్నారు. కొత్త వారు వస్తే వారి నుంచి కరోనా వస్తుందనే భయం వారిని వెంటాడుతోంది. పట్టణాల్లో కొందరు అవసరం లేకున్నా యథేచ్ఛగా తిరుగుతున్నారు. కొన్ని గ్రామాల్లో మాత్రం ఎవరూ చెప్పకుండానే స్వచ్ఛందంగా పల్లె దిగ్బంధం చేసేస్తున్నారు. కొత్త వాళ్లు వస్తే నానా ప్రశ్నలు వేసి తిప్పి పంపుతున్నారు. మొత్తానికి కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు గ్రామస్తులు చేస్తున్న ప్రయత్నం అందరినీ ఆకర్షిస్తోంది. అయితే కరోనాను ఎదుర్కోవాలంటే మాత్రం ఈ ప్రయత్నం ఒక్కటే సరిపోదని నిపుణులు చెబుతున్నారు.